పాడుతా తీయగాలో తర్వాత రాబోతున్నటువంటి గాయనిమని శ్రీనిధి. లెట్స్ వెల్కమ్ హర్ లేడీస్ అండ్ జెంట్మెన్. శ్రీనిధి ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ గారు, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు, గానం సుశీలమ్మ, కమల్ హాసన్ గారు. మరో చరిత్ర సినిమా నుంచి ఏ తీగ పువ్వునో. అప్పుడన్నా అర్థం కాలేదా? ఏ తీగ పువ్వునో ఏ గుమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధ మౌనో. తెలిసి తెలియని అభిమాన మౌనో. అప్పుడియా పెద్ద అర్థం అయినట్టు. భాష లేనిది బంధమున్నది మన ఇద్దరిని జత కూర్చినది, మన ఇద్దరిని జత కూర్చినది. ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌను. తెలిసి తెలియని అభిమానమౌను. తొలి చూపేనను నిలవేసినది మరుమాపై అది కలవరించినది. నల్ల పొన్ను అంటే నల్ల పిల్ల. మొదటి కలయికే ముడి వేసినది, తుది దాకా ఇది నిలకడైనది, తుది దాకా ఇది నిలకడైనది. ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. తెలిసి అమ్మా, ఈ సినిమా నువ్వు చూసావా తల్లి? లేదు సార్. చూడాల్సిన సినిమా, చాలా గొప్ప సినిమా. పోయిన వారం నువ్వు వామప్లో పాడుతున్నప్పుడు గొంతుకు పొడారిపోతుందమ్మా మంజీలు తాగన్న. ఇవాళ కూడా ఇంకా భయం తగ్గలేదా? అది ఎందుకు అలా వస్తుంది నీకు? చివరికి వచ్చేసరికి సస్టైన్ చేయకుండా అలా గుటకలు మింగుతున్నావు, దేనివల్ల అంటావు? అది పొడారిపోతుంది సార్. సో నువ్వంటే మామూలుగా తాగవలసినంత నీళ్లు తాగట్లేదు, కనీసం 3.5 to 4 liters తాగగలిగితేనే. నాకు ఉంది ఆ జబ్బు, చాలా తక్కువ తాగుతాను వాటర్, దానివల్ల క్రాంప్స్ వచ్చేస్తాయి. సో అది నీ చేతుల్లో ఉంది, నువ్వు సాల్వ్ చేయాలి. రావడానికి ముందర కొంచెం నీళ్లు తాగు. భయం వల్ల కూడా అవుతుంది, అది కూడా భయం వల్ల కూడా గొంతుకు పొడారిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. సరే, టోటల్ సాంగ్ పాడుతున్నప్పుడు ఇది ఇది అయిపోయిందే అనేది నేను మనసులో తెలుస్తూనే ఉంది, ఎక్కడెక్కడ వస్తుంది అయ్యో ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అని. అది ఎక్కడ ఏ తప్పు వచ్చినా తీసేసి, ఎందుకంటే ఇంకా ముందర చాలా పాట ఉంటుంది కదా, దాన్నే మనసులో కనుక పెట్టుకున్నామంటే ఇంకా ఎక్కువ తప్పులు జరిగిపోతాయి. అదొకటి. చాలా చోట్ల శృతి కొంచెం ఈ భయం వల్లనే అటు ఇటు అవుతోంది. సో నేను చెప్పాను కదా, టెన్షన్, మైండ్ ప్లేస్ ఎ బిగ్ పార్ట్. ఆ టెన్షన్ పక్కన పెట్టాలి. ఏమవుతుంది 4 నిమిషాల పాటలో? నేను సక్రమంగా పాడాలని ప్రయత్నిస్తున్నాను, పాడకపోతే ఇంకోసారి వస్తుంది అవకాశం నాకు. వాట్ ఈస్ దేర్ అలా అనుకోవాలి. ఐల్ ట్రై టు పుట్ మై బెస్ట్, దట్స్ ఆల్. సో నవ్వుతూ కాన్ఫిడెంట్గా పాడాలి, తప్పు చేసినా ధైర్యంగా చేయాలి. నేను చెప్పినని గుర్తుపెట్టుకోమ్మా, ఓకే? శుభం.